కళ్ళల్లో కారం కొట్టి సుమారు 40 లక్షలను దోచుకెళ్లిన ఘటన ఉమ్మడి విశాఖ అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. సచివాలయం సిబ్బంది పెన్షన్ సొమ్ము డ్రా చేసుకుని వెళ్తుండగా మార్గం మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి నగదును దోచుకెళ్లారు. కళ్ళల్లో కారం కొట్టి కొంతమంది దుండగులు పెన్షన్ సొమ్మును ఎత్తికెళ్లిన ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. బ్యాంకు నుండి డ్రా చేసిన సుమారు 14 లక్షల రూపాయలను జానకయ్యపేటకు చెందిన సచివాలయం ఉద్యోగులు నక్కపల్లి నుండి జానకయ్యపేటకు వెళ్తుండగా మార్గ మధ్యంలో వాహనాన్ని ఆపి కళ్ళల్లో కారం కొట్టి ఇద్దరు దుండగులు డిక్కీలో నగదును అపహరించుకుపోయారు. ఫిర్యాదు అందుకున్న నక్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫస్ట్ అదే నా అదే.